తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో 97వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సభలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు మఠాధిపతులు పీఠాధిపతులు హాజరై అనుగ్రహ భాషణం చేయనున్నారు. తొలి రోజు ఏర్పేడు శ్రీ వ్యాసశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామి ప్రణవ పతాకావిష్కరణ చేయగా కలశ స్థాపనను లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ ప్రశాంతి చేశారు. లింగమనేని రమేష్ సుమన యజ్ఞేశ్వర ప్రతిష్ఠ చేశారు. అనంతరం వేద స్వస్తి దశశాంతి మంత్రాలు శాకున మంత్రాలు పుణ్యాహ వచన వేదిక స్థలశుద్ధి భగవద్గీతలు 1 నుంచి 6 అధ్యాయాల సామూహిక పారాయణం చేశారు. మధ్య మధ్యలో పరిపూర్ణానందగిరి స్వామి గీత శ్లోకాలు వివరణ ఇచ్చారు. ఈ సభలకు అనేక ఆశ్రమాల నుంచి పీఠాధిపతులు తరలి వస్తున్నారని, ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పరిపూర్ణానందగిరి స్వామి చెప్పారు. 2023 మార్చి 7, 8, 9 తేదీల్లో ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో 97వ సనాతన వేదాంత జ్ఞాన సభలు ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించుటకై ఆ పీఠాధిపతులు ఆలయ చైర్మన్ గారైనటువంటి లింగమనేని పూర్ణ భాస్కర్ రావు గారిని అడగడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఈ యొక్క సభలు నిర్వహించుకోవడానికి దత్తపీఠం తరపున అలాగే ఆయన యొక్క ఆధ్వర్యంలో గుడి చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఆ యొక్క వ్యాస పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మ బంధువులారా, ఈ కార్యక్రమాన్ని శ్రీ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు అంటారు. శ్రీ వ్యాసాశ్రమాన్ని సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వాముల వారు చక్కగా స్థాపించారు. వారి ద్వారా ఈ కార్యక్రమాలు మన ఆంధ్రదేశంలో, మళ్ళీ తెలంగాణలో, మరి అనేక తమిళనాడులో, కర్ణాటకలో విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, అందరూ కూడా దైవ స్వరూపులని తెలుసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోవాలని, మీ ఇల్లు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉండాలి అనేది ఈ సభల యొక్క ఆశయము. వన్ గాడ్, దేవుడు ఒక్కడే, అందరి దేవుడు ఒక్కడేనని ఐకమత్యంతో ఉండాలి. వన్ క్యాస్ట్, మనంతా భగవంతుని బిడ్డలము. వన్ రిలిజియన్, అందరూ దైవ స్వరూపులని తెలియజేసేదే దైవ మతం. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి అని తెలియజేయటానికి ఈ మహాసభలను ఏర్పాటు చేశాము. కాబట్టి మన ఛానల్ వారు వచ్చి లోకానికి మంచి విషయాలు అందజేస్తున్నందుకు ఈ ఛానల్ వారి జన్మ ధన్యము, ధన్యము.